కల్పించిన కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి అధ్యక్ష నాకు అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి ముఖ్యంగా నా యువకులానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మొదటిసారి సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మండలి చైర్మన్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అధ్యక్ష నేను ఇక్కడ ఉన్నవారిలో చాలా చిన్న వయసు గల వాటిని ఇది పెద్దల సభ ఇక్కడ ఉన్న పెద్దలందరూ నాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను దీవిస్తారు ఆశిస్తున్నారు దీవిస్తారు అదేవిధంగా నాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అధ్యక్ష నేను విద్యార్థి నాయకుడుగా రాజకీయాల్లోకి వచ్చాను విద్యానిధి చీకటి నుండి వెలుగులోకి వచ్చే ఒక ఉద్యమం అయితే కేవలము పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది చేద పురుగులు కూడా పుస్తకాలని నమ్లేస్తాయి అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్ట అని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు ఇది ఎందుకు అన్నారో నాకు మొదట్లో అర్థం కాలేదు కానీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారిని చూస్తే అంబేద్కర్ గారు అన్నారో అర్థమైంది ఎనభై వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకుంటారు చాలా వయసు భాషలపై మంచి పట్టు ఉందని తెలుసు కానీ ఉపయోగం ఏముంది అధ్యక్ష అక్షర రూపం తొమ్మిది సంవత్సరాల బాధ ఆవేదన తోటి మాట్లాడుతున్న అధ్యక్ష అక్షర రూపం దాల్చిన ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలని చెప్పి కోరుకుంటున్న ప్రసంగాన్ని మాట్లాడుతున్నా అక్షర రూపం దాల్చిన ఒక సిరిచుక్క లక్ష మెదళ్లకు కదలికా అని అన్నారు మన కాలోజీ గారు కానీ అది మన గత ప్రభుత్వము సీఎం వారి కుమరుడు కుమారతే మీనల్లు దగ్గర ఎక్కడ నాకు కనిపించలేదు ఇది ఇది అంత ఇది అంత ఏ వెంకయ్య తప్పు మార్కండి రిపోర్ట్ చెప్తే డోంట్ టేక్ ఎనీ నేమ్స్ అది మీరు మీరు బేడ్ స్పీచ్ మీరు మర్యాదగా మాట్లాడండి అది కొత్తగా మీరు சபలలో ఫస్ట్ వర్డ్స్ తోనే కంట్రోవర్స్ ఎందుకు సర్ సర్ ఇది ఇది సరి ఇది అంత ఇది ఇది అంతా ఎందుకు చెప్తున్నానో ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ నాశనం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజ్లతో సరైన కరెక్షన్లు చేయకపోవడంతో యూనివర్సిటీలకి వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఎందరో విద్యార్థి విద్యార్థినులు అవస్థపడ్డారు కేవలం విద్యార్థులు కాదు వారి తల్లిదండ్రులు సైతం వారి పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన చెందారు ఎందుకంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు కానీ ఆ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా అమలు చేయకపోవడంతో నిర్వీర్యం చేసింది దీంతో చదువు పూర్తయి సర్టిఫికేట్లు లేక ఉన్నత చదువులు చదువుకోలేక ఉద్యోగ అవకాశాలు కోల్పోయి తమ జీవితాలను కూడా కోల్పోయారు ఎంతో కష్టపడి చెమటోడ్చి తన పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు ఉన్నత విద్య పూర్తి చేసి తమకు అండగా నిలుస్తారని ఆశిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆశల్ని అడియాశలు చేసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో విద్యా వ్యవస్థని భ్రష్ పట్టించింది ఇప్పుడు అలాంటి వ్యవస్థను మన ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎందరో సీనియర్ నాయకులు అనుభవం ఉన్న నేతలు మంత్రులుగా ఉన్నవారు రాష్ట్రాన్ని యొక్క ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికి సంకల్పం తీసుకున్నారు విద్యార్థి నాయకుడిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దవారి పక్ష పేదలవారి పక్షాన పగడపందిగా అమలు చేయడానికి సిద్ధమైంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏదైతే బాల బాలికలకు ఫీజ్ రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్లను సకాలంలో అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలియజేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ప్రతి మండలంలో అరుణాధిక ఏదైతే పూర్తి సౌకర్యాలతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనట్లు తెలిపింది దీంతో విద్య ప్రమాణాలను ఎంతో మెరుగుపడ్డాయి అలాగే ప్రతి ఊరిలో గ్రామం పేద మధ్యతరగతి కుటుంబాలకి వారు తమ పిల్లలకి అందరిలాగే చదువు వచ్చే అవకాశం ఉండ ఉంటుందనడంతో ఎలాంటి సందేహం లేదు చదువు అందించడమే కాదు ఉద్యోగ అవసరమైన మేరకు కోర్సును ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులకి నిగగలు రాగా సామర్థ్యతను సమకూర్చడానికి సిద్ధమవ్వడం ఎంతో గర్వకారణం మనకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకి ఈ బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయించడము హర్షణీయం దీంతో పాటు సాంకేతిక విద్య మరింత పటిష్టంగా మరియు పారిశ్రామిక అవసరాలకు అను అనుగుణంగా అరవై ఐదు ఐటీలను తీసుకొని రావడము ప్రణాళిక సిద్ధం చేస్తుందని మన ప్రజాప్రభుత్వం ఇది ఎంతో గొప్ప విషయం మనం చెప్పుకోవచ్చు ఒక విద్య మాత్రమే కాదు స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటుపై కూడా రాష్ట్ర ప్రభుత్వము ముందడుగు వేయడము అంటేనే మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి ఎంతగా అభివృద్ధి చేస్తాయనేది తెలుస్తుంది గత ప్రభుత్వ యూనివర్సిటీలను ఎలాగో వదిలేసింది మనందరికీ తెలుసు యూనివర్సిటీలు అడుగులో పె అడుగు పెట్టడానికి భయపడ్డ గత ప్రభుత్వంలో ఉన్న నేతలు కానీ మన ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు అనడానికి నిదర్శనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే మొదలుకొని రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయ కల్పనకి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది మొత్తముగా విద్యారంగానికి మన ప్రజాప్రభుత్వము ఈ బడ్జెట్లో ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఏదైతే మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని ప్రతిపాదించడంతో తెలు తెలిసిపోతుంది మన ప్రభుత్వం నిజమైన ప్రజాప్రభుత్వం అని స్థాయిలో అడుగులు వేస్తుందని అయితే ఎంత చదివినా ఎంత ఎంత అన్నది కాదు ఆ చదువు మనకి ఎంత సంస్కారాన్ని నేర్పింది అన్నది ముఖ్యము కానీ గత ప్రభుత్వంలో ఉన్న వారు మేము ఎన్నో వేల పుస్తకాలు చదివాము విదేశాల్లో చదువుకున్నాము మాకు ఎన్నో భాషలు వచ్చి తమ ప్రతిభని చూపించే ప్రయత్నం చేశారు కానీ సంస్కారాన్ని చూపించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారని పూర్తిగా చెప్పొచ్చు గత ప్రభుత్వం చేసిన తప్పులను మన ప్రజాప్రభుత్వం సరిదిద్దుతూ విద్యా లోకానికి పేద మధ్యతరగతి విద్యార్థులకి పై ఎలాంటి భారం లేకుండా ఎలాంటి తప్పిదాలు లేకుండా ముందడుగు వెళ్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను మొదటిసారి ఓటర్ అకౌంట్ బడ్జెట్పై సభలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఏదైతే ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీటింగ్లో ఏదైతే ఒక అవాంఛనీయ సంఘటనలు జరిగి అడ్డుకోవడంలో అక్కడ ఉన్న కొంతమంది పైన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మంత్రి గారికి సభాముఖంగా నేను ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా గతంలో మా పైన ఎప్పుడైతే దాడి జరిగినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకుర్రో తప్పనిసరిగా ఈసారి కూడా అదే రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మంత్రి గారిని సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా దానితో పాటు నిన్న అక్కడ మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ వారి సభ్యురాలు ఏదైతే ఎమ్మెల్యే గారు కార్ దాకి కార్కి తగిలి సరే యాక్సిడెంటల్ గా ఒక హోంగార్డ్ కూడా మృతి చెందడం జరిగింది ఆ మృతి చెందిన ఏదైతే ఆ హోంగార్డ్ కి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని కూడా సరే ఎవరు చేసినా తప్పిదం జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన ఒక బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి కోరుకుంటూ ఏదైతే అధ్యక్ష నేను మాట్లాడిన మాటలు కొన్ని కష్టంగా ఉండొచ్చు కానీ గత పది సంవత్సరాలుగా ఒక మధ్య తరగతి కుటుంబానికి వెళ్ళొచ్చి ఒక వైద్య వృత్తికి ఒక డాక్టర్గా ఉండి ఏదైతే విద్యార్థి యువకుల సమస్యలపై అల్పెరగని పోరాటం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులం యువ కులానికి ప్రతినిధిగా వాళ్ళ పక్షాన వాళ్ళ సమస్యల్ని వాళ్ళ బాధల్ని ఈ సభలో మాట్లాడే విధంగా నాకు ఈ అవకాశాన్ని గౌరవ మా నాయకత్వం కల్పించింది దానికి మీరందరూ కూడా నేను వయసులో చిన్నవాడిని ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న మీరందరూ కూడా నాకు మీ అనుభవంతో పాటు ఏ రకంగా నేను మెరుగ్గా ఇంకా సంబంధించిన ఏదైతే నా కులానికి నా యువ కులానికి పక్షాన నేను పని మీరు మీరందరూ కూడా సలహా సూచనలు ఇస్తే నేను తప్పకుండా నాకంటే వయసులో ఉన్న పెద్దవారిని కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకునే గుణం నా దగ్గర ఉంది మా అక్క నాకు ఆ సంస్కారం నేర్పింది దానితో పాటు ఎవరైతే సమానంగా నాతో పాటు ఉన్న వాళ్ళైతే వాళ్ళ బొత్తుల తలకాయ పెట్టి వాళ్ళ దగ్గర సలహా సూచనలు తీసుకునే ఒక ఆ రకమైన ఒక భావం మా తల్లి నాకు ఆ గుణాన్ని నేర్పింది నాకంటే చిన్నవారు ఉంటే కూడా వారి గదవ పట్టుకొని బతిమాలి పని చేయించుకునే ఒక తీరుని నా పార్టీ నాకు నేర్పింది సో నాకు అవకాశాన్ని కల్పించి మొదటిసారి ఈ యొక్క సభలో ప్రసంగించడానికి ఏదైతే మా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా అక్క జూపేల్లి గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ ఆధ్వర్యంలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను